అందరికీ ఉచితంగా బస్సుల్లో ప్రయాణం, మూడు సిలిండర్లు ఇస్తాన్నారు, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందిని చదివిస్తా అంటున్నారు. ఏమిటి మీ అభిప్రాయం? కూడా వాగ్దానాలు ఇచ్చారు కానీ ఏది నెరవేర్చలేదండి. రుణమాఫీ పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు, అప్పుడు తీర్చలేదు. అతని మాటలు మేము నమ్మం. జగన్ అన్నారంటే అన్నీ కరెక్ట్ చేశారు, అన్నీ అతను అనుకున్నవి 10 పాయింట్లు 10 పాయింట్లు చేశారు. వాలంటీర్లు ఉండడం వల్ల మేము ఎక్కడికి తిరగవలసిన పని లేదు, అన్నీ ఇంటికే వచ్చి వాళ్ళు చేస్తున్నారు బాగా. అంతకుముందు 10 సార్లు తిరగవలసి వచ్చింది ఏ ఆఫీస్కి వెళ్ళినా. పెన్షన్కి వెళ్ళాలంటే 3 రోజులు పంచాయతీ ఆఫీసులో ముసలోళ్ళు నిలబడేవారు, ఇప్పుడు అలక్క కాదు ఇంటికి తెచ్చేస్తున్నారు. బాగుంది కదా, ముసలోళ్ళు బాధపడవలసిన పని లేదు, బాగానే ఉంది. 18,000 లేడీస్కి ఇస్తున్నారు, ఏదో ఉపాధి బాగానే ఉంది, ఏదో వ్యాపారం చేసుకొని అలాగా. కరోనా టైంలోని బాగా చూశారు, అప్పుడు జగన్ అన్న అలా చూడకపోతే చాలామంది చనిపోదురు తిండి లేక, అలాంటప్పుడు బాగా చూశారు అతను. అతను బాగా చేస్తున్నారు, అతను అనుసేవాడు కదా, ఇతను బాగానే చూస్తున్నారు, అతను మాకు బాగానే చూస్తున్నారు. ఇప్పుడు ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి, అన్నీ అవుతున్నాయండి. మరి పథకం అంటే ప్రతి ఎవరికి ఏ పథకం అవసరమైతే ఆ పథకం ఇస్తున్నారు, అందరూ వినియోగించుకుంటున్నారు. ఈ రోజుల్లోనే డబ్బులు ఇవ్వడం అంటే ఎవరండి ఇచ్చేస్తారు? ఇప్పుడు మనకు ఏదో దొరికిందంటే మనం ఉపయోగిస్తాం, కానీ ప్రజలకి ఇంకొకరికి ఇస్తామని అన్నారు. కానీ అతను అందరు ప్రజలు తన కుటుంబం అనుకుంటున్నాడు. జగన్ అన్న, మా అన్న జగన్ అన్న వస్తాడు మళ్ళీ.